అట్ ప్రెజెంట్ మనం ఇక్కడ సీసీఎస్ దగ్గర ఉన్నాము, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర బషీర్బాగ్లో ఉంది. అయితే బషీర్బాగ్లో ఇటీవల ఎవరైతే శ్రీరామన్ పైన అండ్ శ్రీకృష్ణు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో మచ్చ దేవేందర్ అనేసి ఆయన పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, నిజంగా ఏం మాట్లాడారు, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది వాళ్ళ మాటలతోనే మనం విందాం. అన్న చెప్పండి, ఎఫ్ఐఆర్ చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా ఇది డెరోగేటరీ కమెంట్స్ అండి, ఒక పర్టికులర్ రిలీజియన్ పైన. మీరు చూసుకుంటే అయితే యూట్యూబ్ ఛానల్లో ఒక పద్యంలో మొత్తం ఒకటి హిందూ రిలీజియన్కి టార్గెట్ చేసుకుంటా, దేవునికి టార్గెట్ చేసుకుంటా మొత్తము ఇన్సల్ట్ అనేది జరిగింది. యాక్చువల్గా అది ఏంటంటే, ఇది అయ్యింది అర్థమైతే లేదు, అందుకోసమే మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. ఇది ప్రమోషనల్ లాగా యూజ్ చేస్తున్నారా హిందూ ధర్మానికి, ఇక పబ్లిక్ ఫేమస్ కావడానికి, ఏం అర్థమైతే లేదు. దానికోసం మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి. చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారా? అది ఆ వీడియో చూసినా మీరు, ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడంగానే మీకు ఏమనిపించింది? అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేమండి అది, ఎందుకంటే అది మన సెంటిమెంట్కి హర్ట్ చేయడం, అది మన నోటితో చెప్పడం అంటే కూడా అది కొద్దిగా తప్పుగా అనిపిస్తుంది. అందుకోసమే మా ఆర్గనైజేషన్ నో యువర్ రైట్స్ అని మా ఉమేష్ అన్న ఆధ్వర్యంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆఫీషియల్స్ కూడా మాకు మంచిగా సహకరించారు, హోప్ ఫర్ ది బెస్ట్. యాక్చువల్లీ ఒక అడ్వకేట్గా మీరు ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడికి వచ్చారు, ఒక అడ్వకేట్గా మీరు ఎలా చూస్తారు, అంటే ఎలాంటి చట్టాల లోపల లోబడి ఇలాంటి కేసెస్ అన్నవి ఫైల్ అవుతాయి, నిజంగా అంటే ఎలా సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి అండ్ ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ ఎలా యూజ్ చేస్తున్నాయి, మీరేమంటారు? వాస్తవానికి యూట్యూబ్ ఛానల్ అనేటిది ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. అది మనం యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళలో చాలా వరకు ఛానళ్ళు వాళ్ళ వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళ వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి టై అప్ అయి ఉన్నాయి. కాబట్టి ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి వాడికి ఎవరికైతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వెళ్ళి మాట్లాడలేడో, వాని వాయిస్ వినిపించదో, అక్కడ వాని వాయిస్ వినిపించుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో ఒక మాధ్యమంగా మనం వాడుకొని మన గళను వినిపించుకోవడానికి యూట్యూబ్ ఛానల్ వాడుకుంటే బాగుంటుంది. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ కానీ లేదా సోషల్ మీడియా కానీ ఎట్లయిపోయిందంటే, ఇతర దేవుళ్ళని తిట్టడము, హిందూ దేవి దేవతలు, ముఖ్యంగా ఈ మధ్య కొంత అంబేద్కర్ గారి ఫోటో పెట్టి, అంబేద్కర్ గారి దాన్ని ముందు పెట్టి హిందూ దేవి దేవతలపై దాడి చేయడం అనేది ఎక్కువగా అయిపోయింది. దాన్ని మేము కూడా ఒక దళిత సంఘంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుండి నేను ఒక అడ్వకేట్గా మరియు దాని యొక్క రాష్ట్ర అధ్యక్షునిగా పూర్తిగా ఖండిస్తున్నాము. మీ మేము ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను, ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యలను తిప్పికొడతాం. అయినా ముఖ్యంగా ఈ కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వరంగల్లో ఒక తమిళనాడు పార్టీ, అది తెలంగాణ పార్టీ కూడా కాదు, అది తమిళనాడు నుంచి వచ్చినటువంటి పార్టీ, అది విముక్త చిరుతల కజగం అనేది పార్టీ ఉంది మొత్తం మీద, ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో బ్రాంచ్ అది, ఆ బ్రాంచ్ నుంచి ఆయన కంటెస్ట్ చేసిండు. కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా సెక్యులర్ సమూహ సెక్యులర్ ఫోరం అనేటటువంటి మీటింగ్లో ఈ యొక్క కమెంట్స్ చేయడం జరిగింది. నేను సూటిగా అడుగుతున్నాను, అరే లుచ్చా దేవేందర్, నీ పేరు మచ్చా దేవేందర్ అన్నావు కదా, తప్పుగా పెట్టారు నీ పేరు, నీ పేరు లుచ్చా దేవేందర్ అని పెట్టాల్సింది. నీకేమైనా కొంచెమైనా సిగ్గున్నా అదరా నీకు, నువ్వు ఇంకా ఏడుందిరా, సమాజం ఎటు పోతుంది, టెక్నాలజీ ఎటు దూసుకోబోతుంది, సమాజం ఎటు పోతుంది, దళితులు ఎటువైపు పోవాలి, మీరు ఎటువైపు వాళ్ళని ఎటువైపు లీడ్ చేస్తున్నారా, వాళ్ళని ఇంకా మతముచ్చులో పడి కొట్లాడుకోవడానికి మీరు వాళ్ళను ప్రోత్సహిస్తున్నారా, మీకు కొంచెమైనా బుద్ధి ఉందారా? ఒక రాజకీయ పార్టీలో నువ్వు ఒక ఎంపీగా కంటెస్ట్ చేసినవి, నువ్వు దళితులకు ఏం మెసేజ్ ఇవ్వాలా, ఏం మెసేజ్ ఇస్తున్నావు, రాముడు కృష్ణుడు అని చెప్పి ఏందిరా మాటలు, మీకు నాకు అర్థం కాదు ఇంకా. నరకాసుడు, అందరు ఆడవాళ్ళని చెరబట్టినటువంటి నరకాసుడు మనకు రాజులా, మనకు మూల పురుషులా, ఆడవాళ్ళని ఎత్తుకుపోయే రావణాసుడు మనకు రాజా, మనకు మూలపురుష, సిగ్గుందారా నీ కొంచెమైనా ఈ మాటలు చెప్పని, ఇంకే ఏం నేర్పిస్తున్నావురా, రేపు మన మంది పిల్లలను ఎత్తుకోమని చెప్పి నేర్పిస్తున్నావు, నువ్వు ఏమంటారు మన దళితులకు, గిదేనా నువ్వు నేర్పించేది? మీ పార్టీ అధ్యక్షుడు పొద్దున్న లేస్తే ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీ పొద్దున లేస్తే దళితులకు, హిందువుల పట్ల, హిందూ దేవీదేవతల పట్ల విషం నూరిపోసేదే నేర్పిస్తున్నండి. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఆనాటి రామాయణం నుండి ఈనాటి రాజ్యాంగం వరకు రాసింది మా నిమ్న వర్గాలే, కాబట్టి హిందువులకు, హిందుత్వానికి, సనాతన ధర్మానికి ఓనర్ల మేము, నువ్వెవడరా మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నవి, ఎవడైనా సరే అది అగ్రవర్ణాలు కానీ లేదా ఇటువంటి మూర్ఖులు కానీ దళితులను హిందుత్వానికి దూరం చేయాలని చూస్తే ఖచ్చితంగా తిప్పికొడతాం. దాన్ని మేము ఒప్పుకునేది లేదు, ఆ ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఈ విషయంలో, అరే నువ్వు సెక్యులర్ సమూహ ఫోరం అని, సమూహ సెక్యులర్ ఫోరం అని పెట్టుకున్నావు కదా, నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నారా, నిజంగా అంత సెక్యులర్ వాదులే మీరైతే కనుక. ఈరోజు వరంగల్లో జనగాం పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తే వాడు వెళ్ళి ఇంట్లో గుప్పు దేవుడా అని చెప్పి వాడు ప్రాణాన్ని రక్షించుకొని ఇంట్లో కూర్చుండు, ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా యాక్షన్ తీసుకుంటలేరని చెప్పి మాకు తెలిసింది. మేము కూడా పోరాటంలో మేము ముందుకు వస్తున్నాం. మీరు నిజంగా సెక్యులర్ ఫోరం అయితే పోయి ఆ ముస్లిం అమ్మాయికి, ఆ యొక్క దళిత అబ్బాయికి మీరు పెళ్లి చేసి వాడు ఎటువంటి మతం మార్చకుండా వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళిద్దరు కాపురం చక్కదిద్దుంటారా, చూద్దాం మీ సెక్యులరిజం ఎంత పనిచేస్తుందో ఆడ. ముఖ్యంగా ఈ ఎన్ఐఎన్ ఛానల్ అనేటటువంటి ఛానల్ కూడా ఈ మధ్య చాలా
దాన్ని చూస్తున్నాం, దాని వేషాలు బాగా చూస్తున్నాం. యూట్యూబ్ పేరుతో ఇష్టం వచ్చినట్టు హిందువుల మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు కొంతమంది వీళ్ళని పెట్టుకొని ఇటువంటి స్పీచ్లు పెట్టుకొని మధ్యలో ఆ దిగంబర్ కాంబ్లే అనేటటువంటి వాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికి బుద్ధి చెప్తాం, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు కానీ ఐపీసీ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇంకేం సచిపోలే, ఇంకా ఏం మనకు ఇవన్నీ వాడుకలో ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకుంటాం, రాజ్యాంగబద్ధంగానే వీళ్ళ మీద కొట్లాడతాం కాదు ఖచ్చితం అని చెప్పి మీరు ఇట్లే కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం.